ఓ ఇలాంటివి మస్తు చూసినాం అంటారు. ఓ ఇలాంటివి చాలా విన్నాం అని కూడా అంటారు. సార్ వాళ్ళు ఏమంటున్నారు సార్? చూశాం విన్నాం కానీ వాళ్ళు ఎవ్వరు ఒక్కరు కూడా చేశాం అన్నవారు లేరు. ఎందుకంటే సార్ వాళ్ళు కేవలం చూశారు విన్నారు కాబట్టి. సార్ నాకు ఒక డౌట్, మేము చూశాం విన్నాం అన్న వాళ్ళ మాట వింటున్నారు కానీ అరే భయ్ ఈరోజు నేను చేస్తున్నా చేపిస్తున్నా అని ఎంత మొత్తుకున్నా పట్టించుకోరేంటి? ఉదాహరణకు ఒక కథ చెప్పుకుందాం, వినండి. ఒక తండ్రి ఒక కొడుకు ఉంటారు. వారిద్దరూ ఒక సాధారణ రైతులు. తండ్రి ఉండి, అరే బాబు నేను పట్నం వెళ్ళి పొలానికి మందులు తీసుకువస్తా, నువ్వు పొలంలో కలుపు చూసుకో అన్నాడు. అప్పుడు ఆ బాబు సరే నాన్న అన్నాడు. ఆ తండ్రి పట్నం వెళ్ళాడు, పొలానికి మందులు తీసుకున్నాడు, ఇంతలోనే సాయంత్రం 6 గంటలైంది, తిరిగి ఇంటికి బయలుదేరాడు. వచ్చి చూసేసరికి కొడుకు ఇంటి దగ్గర ఉండడం గమనించాడు. అరే పొలానికి వెళ్దాం పదరా బాబు అని సాయంకాలం కొడుకుని తీసుకుని వెళ్తాడు. అప్పుడు ఆ తండ్రి పొలంలో చూస్తే కలుపు అట్లనే ఉంటుంది. అరే నీకు ఏం చెప్పినా ఏం చేసినావురా, ఇట్లా ఉంది ఏంది కలుపు, ఎట్లా చూసినా అట్లే ఉంది, నీకు ఏం చెప్పిపోయినా అని చెప్పినాడు. సారీ అడిగినాడు. అప్పుడు ఆ కొడుకు అంటాడు, నాయన నువ్వు వెళ్ళే ముందు నాకు ఏం చెప్పినావా అన్నాడు. పొలంలో కలుపు చూసుకో అని తండ్రి అంటాడు. అందుకే నాయన నేను సాయంత్రం దగ్గర ఈ గట్టుకే కూర్చొని పొలంలో కలుపుని చూసుకుంటూ ఉన్నాను, ఇప్పుడే ఇంటికి వెళ్ళగానే నువ్వు వచ్చినావు తోలుకొచ్చినావు అని చెప్పినాడు. అలాగే అలా చూస్తూ కూర్చుంటే కాదు, ఒళ్ళు వంచి పని చేస్తే అవుద్ది. అందుకే చూశాం విన్నాం అన్న వారికన్నా చేశాం అన్న వారిని ఒక్కసారి కలిసి మాట్లాడండి. ఓకే.